విజయవాడలో అయితే రోజు రోజుకి ఫ్లెక్సీల వార్ ముదిరింది అటు జనసేనకి టీడీపీకి మధ్య ముఖ్యంగా ఎక్కువ ప్రధానంగా కనిపిస్తుంది అటు గత కొద్ది రోజుల క్రితం సిద్ధం అంటూ కొన్ని ఫ్లెక్సీలు అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వెలసాయి అది కూడా ప్రధాన నగరాలైనటువంటి విజయవాడ వైజాగ్ తిరుపతి ఇలాంటి నగరాల్లో ఎక్కువగా కనిపించాయి అయితే దేనికి సిద్ధం ఏంటి సిద్ధం అని చెప్పి చాలా మంది అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు సిద్ధం అని చెప్పి రెడీ అయితే మేము కూడా దానికి సిద్ధం మీరు మేము రైట్ మేము సైతం సిద్ధం అని చెప్పి జనసేన పార్టీ కూడా దానికి కౌంటర్గా కొన్ని ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది కూడా విజయవాడలో ముఖ్యంగా అటు కృష్ణలంకకి సంబంధించి కొన్ని ఏరియాల్లో అటు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏర్పాటు చేసినటువంటి సిద్ధం అనే ఫ్లెక్సీలు పక్కనే మేము సైతం సిద్ధం అని చెప్పి జనసేన పార్టీ మనల్ని ఎవడరా ఆపేది అంటే కొన్ని హ్యాష్ ట్యాగ్ కొన్ని ఒక లైన్తో వాళ్ళు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు దానికి సంబంధించి పూర్తిగా అటు జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది వాళ్ళ ఫ్లెక్సీలను తొలగించారని చెప్పి నిన్న విజయవాడకు సంబంధించి అమ్మిశెట్టి వాసు కూడా ధర్నా చేయడం జరిగింది నిన్న రాత్రి దానికి సంబంధించి వెంటనే పోలీసులు కూడా మళ్ళీ పర్మిషన్ ఇచ్చి అదే ఎక్కడైతే తీసేశారో అదే చోట మళ్ళీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకునే విధంగా వాళ్ళకి అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు పెట్టినప్పుడు లేని తప్పు మేము పెడితే ఎందుకు వచ్చిందని చెప్పి అటు విజయవాడలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా పోలీసుల మీద ఒత్తిడి తీసుకురావడంతో పోలీసులను కూడా ప్రశ్నించడంతో వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ యథాస్థానంలో జనసేన పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే గత కొద్ది రోజులుగా అటు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి సిద్ధమైన ఫ్లెక్సీలతో దానికి కౌంటర్గా అటు జనసేనే కాదు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు ఆఖరికి మన జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ కూడా మేము ఒక సైతం సిద్ధం అని చెప్పి కొన్ని ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అంటే ఒక జనసేన సంబంధించిన ఫ్లెక్సీలు ఎందుకు తీసుకున్నారు అని చెప్పి జనసేన పార్టీ నాయకులందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.